ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కేసులు వాటి వ్యవహారాలు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ తీర్పు అనేది కీలకం అవుతుంది. రాజకీయ నాయకులు ఎన్నికవుతారు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా వీళ్ళు వాళ్ళ దగ్గర పోస్టింగుల కోసం వాళ్ళ క్లోజ్నెస్ కోసం లేదా చిన్నపాటి రూపాయి కోసం ఐఏఎస్లు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే గతంలో వాళ్ళకి ప్రత్యేక రక్షణ ఉండేది చట్ట ప్రకారం రక్షణ ఉండేది ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమనకూడదు తేడా వస్తే కనుక దాంతో ఏమైపోయిందంటే అనేక కేసుల్లో సంతకం పెట్టిన ఐఏఎస్కి ఐపీఎస్కి తప్పు లేకపోతే ప్రభుత్వాన్ని ఏం తప్పు అవుతుంది ముఖ్యమంత్రిది ఏం తప్పు అవుతుంది మంత్రులు తప్పేమవుతుంది అంటూ కోర్టుల్లో సవాళ్లు చేయడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు 2014లో వాళ్ళకి ఆ ఎగ్జెంప్షన్స్ ఎత్తేసింది. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా సరే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. ఇదివరకు గతంలో వీళ్ళు తప్పు చేశారా లేదా అని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలంటే విచారించాలంటే కేంద్రం అనుమతి ఇవ్వాలి. గతంలో జగన్ కేసులలో అట్లా కేంద్రం అనుమతి ఇచ్చింది కానీ వాళ్ళ తప్పు లేదని రాసిచ్చింది. అధికారి తప్పేం లేదని రాసిచ్చింది విచారించడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ అదే సమస్య. చంద్రబాబు విషయంలో అధికారుల్ని తప్పు విచారించచ్చా లేదా చట్ట ప్రకారం విచారించవచ్చు అలాగే శిక్షలు పడతాయా లేదా పడతాయి దానికి సాక్ష్యం అవినీతి కేసుల నుంచి ఉన్నతాధికారులకు రక్షణ కల్పించే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని 1946లోని సెక్షన్ 6A రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక వివరణ ఇచ్చింది. ఈ సెక్షన్ రద్దు సెప్టెంబర్ 11, 2003 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంటూ సెక్షన్ 6A ప్రకారం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంయుక్త కార్యదర్శి ఆ పై స్థాయి అధికారులపై దర్యాప్తు విచారణ నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ఈ నిబంధన రాజ్యాంగానికి వ్యతిరేకమని అవినీతి పరులను రక్షించేలా ఉందని పేర్కొంటూ 2014లో సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ సెక్షన్ రద్దు తీర్పు ప్రకటించిన తేదీ నుంచి వర్తిస్తుందా రూపొందిన తేదీ నుంచి అమల్లోకి వస్తుందా అన్న అంశమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని మీద విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2014 తీర్పు డిఎస్పీఏ చట్టంలోని సెక్షన్ 6A చేర్చిన తేదీ సెప్టెంబర్ 11, 2003 నుంచి అమల్లోకి వస్తుందని తీర్పిచ్చింది. దానిపై అప్పటి నుంచి ఎవరికి కూడా రక్షణ లేదు. ఇక కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా అరెస్టులు చేయొచ్చు. దర్యాప్తు సంస్థలు ఇరుక్కుపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.